కొద్దిపాటి వర్షానికే సింగనగర్కు సంబంధించినటువంటి 10 డివిజన్లలో ఎల్బిఎస్ నగరు, ప్రకాష్ నగరు, అలాగే శాంతి నగరు, అలాగే నోజివీడు మెయిన్ రోడ్డు, దీంతోపాటు కండ్రిగిలో కొన్ని ఇళ్ళు. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ ప్రాంత ప్రజలకి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. ముంపుకు సంబంధించి పదే పదే వర్షం వస్తున్నప్పుడు ఈ డ్రైన్లు పొంగి పొర్లటం, ఇళ్ళలోకి నీళ్ళు వెళ్ళటం, జీవన స్థితిగతులన్నీ కూడా చిన్నభిన్నం అవుతున్నాయనే ఉద్దేశంతో 2013-12 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఈ డ్రైన్స్ అభివృద్ధి కోసం 22 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. ఈ 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ, నగరపాలక సంస్థ కానీ దీన్ని మొహాన్ని చూసినటువంటి పరిస్థితి పోలేదు. మొత్తం ఏరియా అంతా కూడా ఎల్ఎన్టీ వాళ్ళ యొక్క అరకొర పనులతో, నగరపాలక సంస్థ ఎమ్మెల్యే కార్పొరేటర్ల అలసత్వంతో పూర్తిగా 7-8 ప్రాంతాలు కొద్దిపాటి వర్షం పడితేనే జలమయం అయిపోతూ ఉన్నాయి. దీన్ని అధిగమించడానికి నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి ఇవన్నీ కూడా ఏదైతే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే, డిపాజిట్ చేయించాం వర్క్ డబ్బులు ఇరిగేషన్ నుంచి ఈ డ్రైన్ల అభివృద్ధికి, ఈ డ్రైన్లు తీసుకెళ్ళడానికి 40 కోట్ల రూపాయల పనుల్ని డిపాజిట్ చేసింది నగరపాలక సంస్థ వద్ద. విచిత్రం ఏంటంటే ఆ డబ్బులు 12-13 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్లను పిలిచి సమస్యని పరిష్కరించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగింది. ఇప్పటికే మేము ఆల్రెడీ నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ నగరపాలక సంస్థ దృష్టిలో పెట్టి టెండర్స్ పిలిచి టోటల్గా డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలి అని చెప్పినటువంటి ఆలోచనలో ఉన్నాం. ఈ సందర్భంలో అధికారులందరూ కూడా ఫ్లడ్ వచ్చి దాని మీద దృష్టి కేంద్రీకరించారు. ఎవరూ లేరు, అయినప్పటికీ కూడా ఆయిల్ ఇంజిన్స్ పెట్టి, మోటార్లు పెట్టి, ఎక్కడైతే ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళినాయో, ఎక్కడైతే డ్రైనేజీ బ్లాక్ అయిందో ఆ ప్రాంతాల్లో మోటార్లు పెట్టి నీళ్ళని తోడి పౌరులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. ఖచ్చితంగా ఒక 7-8 అంశాలు ఉన్నాయి. నూజివీడు రోడ్డు సంబంధించి లెఫ్ట్ రైట్ డ్రైన్స్ కానివ్వండి, అక్కడి నుంచి 33 తుమ్ముల దాకా వెళ్ళేటువంటి డ్రైన్ కానివ్వండి, అలాగే కండ్రికలో వర్షం పడితే మునిగిపోయేటటువంటి ఇళ్లకు సంబంధించి కానీ, పటేల్ నగరు, ఎల్బిఎస్ నగర్లో, అలాగే ప్రకాష్ నగర్లో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శాంతి నగర్లో ఉన్నటువంటి అన్ని డ్రైన్లకి సంబంధించి పూర్తిగా రీమోడల్ చేసి టెండర్స్ పిలిచి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు నేను వినియోగంలో తీసుకొచ్చి మళ్ళీ వచ్చే వర్షాకాలం నాటికి ఇలాంటి పరిస్థితులు దాపరించకుండా చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి మెజార్టీ కౌన్సిలర్ని, కార్పొరేటర్లు ఇచ్చి ఎమ్మెల్యేని గెలిపించి
పార్లమెంట్ గెలిపించి గత 5 సంవత్సరాల్లో విజయవాడ నగరాన్ని నరక కూపంగా డ్రైనేజీ కూపంగా మార్చినటువంటి ఘనత తెలుగుదేశానికి దక్కుతుంది. ఎందుకంటున్నానంటే ఎల్ఎన్టీకి సంబంధించి 460 కోట్ల రూపాయలు ఎంత దరిద్రమైనటువంటి పరిపాలన కొనసాగించారంటే ప్రజలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఒక్కొక్క కార్పొరేటర్కి ఒక్కొక్క డివిజన్లో పని ఉన్నా లేకపోయినా 5 కిలోమీటర్లు ఎల్ఎన్టీ ద్వారా డ్రైన్ ఇచ్చి అసలు కనెక్టివిటీ ఉందా, లేకపోతే 5 కిలోమీటర్లతో ఆ డ్రైన్ ఆ డివిజన్లో మొత్తం పూర్తిగా జరుగుతుందా అని కూడా ఆలోచించకుండా రికమెండేషన్ల ద్వారా తెలుగుదేశం కార్పొరేట్లు ఉన్న చోట 5-5 కిలోమీటర్లు తీసుకుని అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన చేసి ఈరోజు దీన్ని మోక్షం కలిగించేటటువంటి పరిస్థితి చాలా కష్టతరమైన చేశారు. ఏమైనప్పటికీ కూడా దాదాపుగా 10 కోట్లు అయినా సరే డబ్బులు ఉన్నాయి. డిపాజిట్ వర్క్ ద్వారా మేమంతా కూడా ఈ పనులన్నింటినీ కూడా వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసి ఎటు ప్రజలకి ఈ సింగనగరు, పాయకాపురం, ఎల్బిఎస్ నగరు, రాధానగరు, కండ్రిక, శాంతినగరు ఇంకా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వచ్చే వర్షాకాలం నాటికి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఇలాంటి పరిస్థితులు లేకుండా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.